ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందని దీన్ని పదే పదే స్పష్టం చేయాల్సిన అవసరం లేదన్నారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. అమిత్ షా 2 రోజుల పర్యటనలో రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేయాల్సిన పోరాటాలను, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారని, అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏపీలో 2 రోజుల పర్యటన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుదని చెప్పుకోవచ్చు. అలాగే పార్టీ మరింత అభివృద్ధి చెందేందుకు, అలాగే 2024లో పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఏ విధంగా అనుసరించాలి అనేది కార్యకర్తలకు దిశ నిర్దేశించినట్లు కూడా తెలుస్తుంది. మనతో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమ్యరాజు అన్నారు. సార్, ముఖ్యంగా అమిత్ షా పర్యటన మీకు ఏమి అంటే ఆయన ఏమి సూచించడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం? రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైనటువంటి వారు హామీలు ఇచ్చారు. అంశాల వారీగా చర్చిద్దాం, మినిస్టర్లు పిలుద్దాం, వారితో మాట్లాడదాం. అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మేజర్ విషయం ఉన్నాయో, ఎక్కువగా అటు పోలవరం కానీ, అలాగే విశాఖ స్టీల్ కానీ, అలాగే కొన్ని యూనివర్సిటీకి సంబంధించి కానీ నిధుల విషయంలో ఎటువంటి హామీ? అన్ని విషయాల మీద స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పోలవరం అంశంలో కావచ్చు, పోలవరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించబట్టే ఈవేళ 75% 80% ప్రాజెక్టును పూర్తి చేశారు. ఆ విధంగా ప్రభుత్వం మేము కడతామని వాళ్ళు స్వీకరించారు కాబట్టి వారు కడుతున్న ప్రతి సందర్భంలో అంచనాలు వేసి వారికి నిధులు రిలీజ్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు రాజధాని విషయంలో రైతులు పాదయాత్ర చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అటు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి క్లారిటీ వస్తుంది రాజధాని అంశంలో? రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న స్పష్టత రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఉభయ పక్షాలకి లేదు. మేము రాజధాని ఇక్కడే నిర్మాణం చేయడం కోసం రాజధానికి సంబంధించిన అనేకమైన అంశాలని, విజయవాడలో 3 ఫ్లైఓవర్స్ వేయడం కానీ, కృష్ణానది మీద ఇబ్రహీంపట్నం దాకా ఒక బ్రిడ్జిని కట్టడం కానీ, అంటే రాజధాని అక్కడే ఉండాలి. ఈ నేను ఎందుకు చెప్తున్నాను, బందర్కి 4 రోడ్లు వేయడం కానీ, విజయవాడ నుంచి 6 రోడ్లు వేయడం కానీ, వెస్ట్ గోదావరి వరకు, ఇవన్నీ రాజధానిని ఇక్కడ నిర్మాణం చెయ్యాలి. 10,000 కోట్లతో అమరావతి నుంచి అనంతపురానికి 6 వేస్ వెయ్యాలి అనేది ఎందుకు? మేము రాజధానిని ఇక్కడ కట్టాలని, ఈ రాజధానిని కట్టాలనేటువంటి స్పష్టమైన సంకల్పం భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి ఇవన్నీ మేము చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని రుజువులతో సహా తెలియజేస్తున్నాను. హిమ్స్ హాస్పిటల్ కావచ్చు, 1,000 కోట్లతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, డిజైన్స్ యూనివర్సిటీ కావచ్చు, మేము స్పష్టంగా ఉన్నాం. మడమ తిప్పనన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, కడతామన్న వాళ్ళు 7,200 కోట్లు ఖర్చు పెట్టి కట్టలేకపోయారు. రైతుల పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ కూడా పాల్గొన్నారు. తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేస్తాం, త్వరలో దాన్ని కూడా ప్రకటిస్తాం. అంటే 2024కి సంబంధించి అంటే అధికారమైన లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు, అది సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ పరిపాలన అడుగుతారు, మరలా ఏం చేయగలగరు వాళ్ళు? ఈ రాష్ట్రంలో ఏం చేశారు, మేమేం చేస్తున్నాం, వాళ్ళకెందుకు అధికారం ఇవ్వాలి, మాకెందుకు అధికారం ఇవ్వాలి అనేది ప్రజల ముందుకు పెడతాం. మేము ఆ విధంగా లక్ష్యాన్ని ప్రజల ముందు పెడతాం, మా లక్ష్యాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్తాం, మా అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాం, ప్రజా వ్యతిరేక విధానాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు 2024లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేసే విధంగా కూడా అమిత్ షా దిశానిర్దేశం చేశారని చెప్పి కూడా సోమవారం చెబుతున్న పరిస్థితి. వీడియోలు రంగబాబుతో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.